అది చల్లని సాయంకాలం. పిల్లలందరూ ఆటలు ముగించుకొని పెదరాశి పెద్దమ్మ దగ్గరకు చేరారు. ఎందుకో తెలుసా? కథలు వినడానికి. పిల్లలు అందరూ వచ్చారా? ఆటలు అయిపోయినాయా? ఈరోజు మీకు మూడు కథలు చెబుతాను, అల్లరి చేయకుండా వినండ్రా. మొదటిది మేకల కథ. ఒక ఊళ్ళో మేకల మంద గడ్డి మేయచుండగా మందలో నుండి రెండు మేకలు దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఎంత వెతికినా మిగిలిన మేకల జాడ తెలియలేదు. అయ్యో, తప్పిపోయాం. అలా అది కొంతకాలంగా ఆ అడవిలో ఒక ప్రాంతంలో నివసించసాగాయి. ఒకరోజు అవి ఆ ప్రాంతానికి ఆధిపత్యం చెలాయించాలని రెండిటిలో ఒకటి తీర్మానించుకుంది. నా పని వీడితో చేయించుకోవాలంటే వీడికి సవాలు విసిరి పోట్లాడి ఓడించాలి. మేకలు పోటీకి సిద్ధమయ్యాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.